ప్రతి ఒక్కరికి కోరికలు అనేవి సహజం ఆ కోరికలు తీరాలని మనం దైవాన్ని ప్రార్థిస్తున్నాం అలానే విశ్వాన్ని కూడా ప్రార్థిస్తున్నాం అలానే మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలని ఆకర్షణ సిద్ధాంతాలని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాం మరి మీరు అడిగినవన్నీ విశ్వం మీకు ఇచ్చేస్తుందా అంటే ఇస్తుంది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అది ఏ విధంగా ఇస్తుంది మనం ఏమీ చెయ్యకుండా కేవలం ఇంట్లో కూర్చొని అన్నింటినీ నాకు అందివ్వు అని ప్రార్థిస్తే విశ్వం నుండి మీరు ఎటువంటి సహాయాన్ని అందుకోలేరు మీరు నాలుగు గోడల మధ్య కూర్చొని తలుపులు బిగించుకొని విశ్వాన్ని ప్రార్థించినంత మాత్రాన విశ్వం మీకు సహాయాన్ని అందించలేదు ఎందుకంటే విశ్వం ఎప్పుడూ మనకు తానే ఎదురుగా ప్రత్యక్షమయ్యి మనకు వరాలను అందించదు మీరు విశ్వం యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ముందు మీరు విశ్వం మీద నమ్మకం ఉంచి మీ పట్ల మీరు మీ వంతుగా మీ తొలి అడుగును ఆరంభించాలి ప్రయత్నలోపం లేకుండా మీదైన రీతిలో మీరు అడుగులు వేస్తూ ఉండాలి అప్పుడే విశ్వం నుండి మీ పట్ల ఏదైనా సహాయం చెయ్యగలుగుతుంది ఉదాహరణకు మీరు ఒక వ్యాపారంలో సక్సెస్ని పొందాలి అని మీరు వ్యాపారాన్ని ప్రారంభించి అడుగులు వేసుకుంటూ మీదంటూ ప్రయత్నం చేస్తూ విశ్వాన్ని ప్రార్థిస్తే బాగుంటుందా లేదంటే అసలు మీరు వ్యాపారమే ఆరంభించకుంటా అసలు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా నేను నా వ్యాపారంలో సక్సెస్ని పొందాలి అని ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చొని విశ్వాన్ని ప్రార్థిస్తే పని జరుగుతుందా అసలు మీరు వ్యాపారమే ఆరంభించినప్పుడు విశ్వం మీకు లాభాలను ఎలా అందిస్తుంది ఏ విధంగా మీకు సహాయాన్ని అందిస్తుంది అసలు మీదంటూ ఆరంభం ఉన్నప్పుడు మాత్రమే విశ్వం మీ వైపుగా అవకాశాలను అందించడం జరుగుతుంది ముందు మన వంతుగా మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆటోమేటిక్గా విశ్వం మిమ్మల్ని వెయ్యి అడుగులు ముందుకు నడిపిస్తుంది అడగడం ఆరంభించడం మన అయితే ఆశీర్వదించడం అందించడం విశ్వం వంతుగా అవుతుంది అందుకే అడగండి మీకేం కావలసిన విశ్వాన్ని అడగండి ఖచ్చితంగా ఈ విశ్వం మీకు అడిగిన దాన్ని మీకు అందిస్తుంది ఈ విశ్వంలో లేనిదంటూ ఏమీ లేదు ఈ విశ్వంలో ఉన్నదాన్నే మీరు అడగడం జరుగుతుంది కాకపోతే మీరు మీ వంతుగా పనిని ప్రారంభించి ఈ విశ్వాన్ని అడగండి అప్పుడే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మిరాకిల్స్ జరుగుతాయి ఎదుటివారి మనసులు మీకు అనుగుణంగా మారుతాయి మీరు చేసే పనులు ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునే విధంగా మారుతాయి ఇంకా ఎన్నో రకాలుగా మీకు మూసుకుపోయిన తలుపులన్నీ వాటంతటవే తెరుచుకుంటాయి ఈ విశ్వం యొక్క ఎన్నో మ్యాజిక్స్ మిరాకిల్స్ మీరు చూడాలంటే ముందు మీరు మీ తొలి అడుగుగా ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఈ విశ్వం చేసే మ్యాజిక్స్ను మిరాకిల్స్ను మీరు చూడగలుగుతారు అందుకనే ఈ క్షణం నుండి మీ పనిని ఆరంభించండి అడగండి ఖచ్చితంగా ఈ విశ్వం నుండి అందుకుంటారు